కర్ల కరణి వీడియోలు మీ వీడియోలు చూసిన కాడి నుంచి నేను ఇంకా సైక్ అయిపోయాను కంప్లీట్ గా. అయితే నెక్స్ట్ ఏంటంటే, ఎప్పుడైతే చర్చిలో మన దేవుడి గురించి మా దేవుడి గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారో, ఇంత బతుకు బతికి హిందూయిజం లో పుట్టి దేవుణ్ణి మన దేవుణ్ణి మనమే లోకం చేసుకుంటున్నామని నేను వచ్చేసాను మధ్యలో వచ్చేసేదాన్ని. ఎక్కువ కేసులు ఏమొస్తాయంటే హస్బెండ్ ఫోన్ చేసి మా మిస్సెస్ మారారండి, మా మిస్సెస్ మీరు మాట్లాడారని అంటుంటారు. కానీ అమ్మాయిలే ఫోన్ చేసి మా భర్తను మార్చండి అనేది, అంటే వస్తాయి కానీ చాలా తక్కువ రేర్ గా వస్తాయి. అలా మీరు వచ్చారు, ఇప్పుడు మీ హస్బెండ్ మాట్లాడితే వినగల స్టేజ్ లో ఉన్నారా లేదా? దేవుడు పరీక్షలు పెడతాడు, మనం తట్టుకోవాలి, తట్టుకుంటే కంపల్సరిగా రిజల్ట్ ఉంది అని మా ఆయనే నాకు ఒక పాత్రలాగా అనిపించేవాడు. మాటలన్నీ కూడా ఆయనే మాట్లాడేవాడు. అంటే పాస్టర్ ఇంటికి వస్తాడా? పాస్టర్ వస్తాడు సార్. అసలు ఎలా రాణిస్తున్నారని మీరు ఇంటికి? అంటే నాకు ఇప్పుడు దాకా తెలియదు కదా సార్, ఇప్పుడు తెలిసింది కదా. వచ్చిన తర్వాత నేను బైబిల్లో డౌట్లు అడుగుదామనే ఫిక్స్ అయ్యాను. పాస్ట్ ఇంటికి వచ్చి వెళ్ళిండు అంటే దరిద్రం చుట్టుకుంటుంది కాబట్టి, వెళ్ళిన వెంటనే ఆడు ఎక్కడైతే నించున్నాడో ఆ ప్లేస్ అంతా కాస్త పసుపు నీళ్ళు తల్లి చేసి రామనండి. కాస్త అన్న మంచి జరుగుతుందేమో ట్రై చేద్దాం. ఎందుకంటే మీరు చూడండి, పాస్టర్ ఇంట్లో ప్రార్థన అయితే చేస్తాడు, ఆ ఇంట్లో దరిద్రం చుట్టుకుంటుంది. నాకు మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అవుతుందండి. ఓకే. మా హస్బెండ్ రీసెంట్ గా 3 ఇయర్స్ నుంచి బాగా ఫస్ట్ నుంచి టెన్త్ నుంచి కన్వర్ట్ అయ్యారంట. ఆయన ఫస్ట్ లో మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా నీ ఇష్టం నీది నా ఇష్టం నాది అన్నట్టుగానే ఒప్పుకున్నావు అన్నమాట. అంటే నీ దేవుడు గొప్పడా నా దేవుడు గొప్పడా ఇద్దరం కలిసి అదేంటి ఎవరు ప్రూవ్ చేయగలరు, ఎవరు ఏ దేవుడు మనకి మంచిగా కోఆపరేట్ చేసి మనని మన లైఫ్ ని సెట్ చేస్తాడో ఆ దేవుడిని నమ్ముదాము అన్నట్టుగా ఆయన ఫస్ట్ ఒక ఒప్పందం అనమాట. ఆ మాటకి అప్పుడు చిన్న వయసు కదండి, అంతగా అర్థమయ్యేది కాదు మనకి. ఓకే అని చెప్పేసి మాట్లాడమాట. మాది ఇంటర్ కాస్ట్ అదే పెద్దలు కుదిర్చింది సంబంధమే అనమాట. ఇంటర్ కాస్ట్ కాదు ఏమీ కాదు, మా కాస్ట్ లోనే మేము హిందూస్, పక్కా హిందూస్ అనమాట. అంటే మీరు క్రిస్టియన్ మ్యారేజ్ అయిందా హిందూ మ్యారేజ్ అయిందా? హిందూ మ్యారేజ్ అండి, ద్వారకా తిరుమల అయిందనమాట. ఓకే. అంటే మీ హిందూ మ్యారేజ్ అయినప్పుడు మరి మీ హస్బెండ్ వాళ్ళ అంటే మీ అత్త మామలందరూ హిందూరేనా? మా మామగారు లేరండి, మా అత్తగారు వాళ్ళ శివుడు భక్తురాలన్నమాట. ఓకే. ఇప్పుడు ఆవిడ ఇప్పుడు ఆవిడ కన్వర్ట్ అయిపోయారు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి. అయ్యో. ఓకే. అంటే మా ఇంటి దగ్గర ఒక ఆంటీ ఉంటారండి మెయిన్, మా అత్తగారు ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంటారు, ఆవిడ క్రిస్టియన్ అన్నమాట. ఆవిడ ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఆవిడ బాగా పరిచయం అన్నమాట మా అత్తగారికి. ఓకే. ఆ ఫ్రెండ్షిప్ మీద మీరు దేవుణ్ణి నమ్ముకోండి, మీకు మంచి స్వస్థత వస్తుంది, దేవుణ్ణి నమ్ముకోండి, మీ ఆరోగ్యం సెట్ అయ్యిద్ది, మీకు ప్రశాంతత ఉంటుంది, దేవుడు మంచి కార్యాలు చేస్తాడు అది ఇది అని చెప్పేసి ఈమెని మోటివేట్ చేస్తూ ఉంటుంది. చాలా సంవత్సరాలు ఆవిడ మారలేదు. ఎప్పుడైతే ఈమె హెల్త్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అత్తగారి హెల్త్ అసలు బాగాలేదన్నమాట. అయితే అప్పుడు ఇంకా ఎక్కువైపోయింది అన్నమాట దేవుణ్ణి ప్రేయర్ చేసుకోవడం. ఒకవైపు మా హస్బెండ్ ఒకవైపు ఏమో ఆంటీ గారు నమ్ముకుంటే మంచి జరిగిద్ది అని చెప్పేసి అన్నారనమాట. కొంచెం బాగా చాలా సీరియస్ అయింది అత్తయ్య గారికి. అయిన తర్వాత లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి ఏంటి 21వ వారం ఏంటది పెద్దాపురంలో తైలాభిషేక వేద చేస్తారట. అక్కడికి వెళ్ళడం, ఆ నూనె ఏదో ఒళ్ళంతా పోస్తారట అండి, ఫేస్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో వాటి మీద పోస్తారట. ఈవిడ ఏంటంటే ఈవిడికి త్రోత్ ఇన్ఫెక్షన్ అనమాట, లంగ్స్ కొంచెం డిస్టర్బ్ అయినాయి. ఆవిడికి ఆ నోట్లో పోసుకోవడం, ఇక్కడికి రాగానే మళ్ళీ తిరగబెట్టడం దగ్గు, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి అప్పటికి 2 లక్షల దాకా వచ్చేయండి చర్చికి తీసుకెళ్లేవారు. తీసుకెళ్ళడం, మళ్ళీ అక్కడికి వెళ్ళి తిరగబెట్టుకుని రావడం, మళ్ళీ ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళడం. ఇప్పుడు ఏంటంటే మొన్న లాస్ట్ మండేతో 21 వీక్స్ అయినట్టు,
అయినా ఆవిడకేం సెట్ అవ్వలేదండి, జస్ట్ నార్మల్ గా సెట్ అయింది, కంప్లీట్ గా అయితే సెట్ అవ్వలేదు. రోగం తగ్గుతాయని చెప్పేసి ప్రార్థనలతోటి స్వస్థలతోటి అని చెప్పి చర్చికి తీసుకెళ్లి, ఇప్పుడు ఆ రోగం బాగా ముదిరి ప్రాణాలు వరకు కూడా తీసుకొచ్చే అవకాశం ఉన్నా కూడా ఈ పాస్టర్లు దేవుడు మీ మీద కనికరం చూపించలేదు, దేవుడు మీ మీద దయ చూపించలేదు, మీరు ఏదో పొరపాట్లు చేస్తున్నారు, ఇటువంటి మాయ మాటలు చెప్పారు. కానీ వాళ్ళ చర్చి కోసం, వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ కానుకల దశంభాగాల కోసం అమాయకుల ప్రాణాలు కూడా వీళ్ళు ఏమాత్రం వెనుకాడరు అన్న పాయింట్ మనకి ఇక్కడ అర్థమవుతుంది. అవునా కదా? నేను ఆ మాటలు ప్రతిసారి రైట్ చేసేదాన్ని. ఓకే, ఇప్పుడు ఈ మీ కరుణాకర్ అనే వీడియోలు, మీ వీడియోలు చూసిన కాడి నుంచి నేను ఇంకా సైక్ అయిపోయాను కంప్లీట్ గా. ఓకే, అసలు హిందూయిజం మీద నాకు చాలా అసలు ప్రేమ పెరిగింది ఇంకనమాట. మొన్నటి దాకా కూడా నేను వచ్చి వీళ్ళు ఎలా ఉంటున్నారు, నా హస్బెండ్ ఎలా ఉంటే నేను అలాగే ఉండాలని కన్వర్ట్ అయిపోదామన్న స్టేజ్ లోకి వెళ్ళిపోయి, అసలు ఏ దేవుడు కరెక్ట్ అన్న ఇదిలో కరుణాకర్ అనే వీడియో ఒకటి వచ్చింది. అప్పటి నుంచి రోజు వీడియోలు చూడడం, తర్వాత మీ కరుణాకర్ అన్నతో ఒక ఇంటర్వ్యూలో చూసాను మీ వీడియో, అప్పటి నుంచి మీ వీడియోని నేను కనెక్ట్ అయ్యాను. తర్వాత ఇంకా రోజు ఒక 5-6 వీడియోస్ రోజు చూడంతే నాకు అసలు అవదన్నమాట ఆ రోజంతా. ఓకే, రీసెంట్ గా మీ వీడియో, ఇప్పుడు కూడా కాకినాడలో వచ్చిన వీడియో కూడా చూశాను, ప్రతి వీడియోను వాచ్ చేస్తానండి. ఇంకా నాకు ఇంకా క్రిస్టియానిటీ మీద డీటెయిల్స్ వస్తుంది అనమాట. ఎవరో లేరు, నా హస్బెండ్ నాకు ఎందుకు ఇలాగా, నాకు ఎవరో మాట్లాడితే ప్రాబ్లం ఉంటుందండి, నా హస్బెండ్ నాతో గుడికి రారు, నాతో ప్రతి చోటకి అతను తీసుకుని వెళ్దామని నాకు ఉంటారు కదండి హస్బెండ్ తో వెళ్ళాలని, ఖచ్చితంగా ఉంటుంది. అయితే రీసెంట్ గా మేము ఒక హౌస్ కొనుక్కున్నాం అన్నమాట. అయితే అక్కడ నేను ఇప్పుడు హిందూ ట్రెడిషన్ ప్రకారం సత్యనారాయణ వ్రతం చేసుకుంటాము, భోజనాలు పెట్టుకుంటాము. కాదంట, వాళ్ళంట స్త్రీల సత్సంగం ఏదో వస్తుందట, 50 మంది వచ్చి వాళ్ళకంటే నీచ భోజనాలు పెట్టాలంట. నాకు నచ్చలేదు, నేను రానన్నాను. కాదు, మా అత్తయ్య గారేమో లేదు, ముందు వ్రతం చేయాలి, వ్రతం చేస్తేనే గాని మేము ప్రేయర్ పెట్టుకోము అని. మా హస్బెండ్ కూడా వ్రతానికి నేను కూర్చోను, ఫోటోలు పెడితే ఊరుకోను. ఈ ఎప్పుడైతే పెద్దాపురం ప్రేయర్కి వెళ్ళారా? ఎప్పుడో వెళ్ళేదాన్నండి, కానీ వాళ్ళు మాట్లాడే విధానం నాకు నచ్చదు, మన దేవుణ్ణి నెగిటివ్ గా మాట్లాడడం. అంటే చర్చిలో మీరు వెళ్ళిన దాన్ని బట్టి చర్చిలో ఏం జరిగింది అంటే హిందూ దైవ ఆరాధ పద్ధతిని, విగ్రహారాధ పద్ధతిని దూషించడం, అలాగే మాట్లాడతారు. తర్వాత రక్తంతో గార్చాడు, రక్తం మన దేవుడు నమ్మపోతే నరకంలో పడేస్తాడు, నరకం పుట్టడంలో పాపములు పుట్టారు, పాపివి, నీకు బుద్ధి లేదు, గొర్రెవి, నీకు సైతాన్ పట్టింది, ఇవి తప్ప పనికి వచ్చే విషయాలు, మంచి విషయాలు చర్చలు ఎప్పుడన్నా చెప్పడం మీరు విన్నారా? మీరు వెళ్ళిందని బట్టి లేదు, నేను ఒకసారి రెండుసార్లు అంతే వెళ్ళాను. అయితే నెక్స్ట్ ఏంటంటే, ఎప్పుడైతే చర్చిలో మన దేవుడి గురించి, మా దేవుడి గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారో, ఇంత బతుకు బతికి హిందూయిజం లో పుట్టి దేవుణ్ణి, మన దేవుణ్ణి మనమే లోకు చేసుకుంటున్నామని నేను వచ్చేసాను, మధ్యలోనే వచ్చేసేదాన్ని. నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా చర్చ్కి. వెళ్తే గెలితే ఒక 1 వీక్ 5-7 times వెళ్ళుంటాను అంతే. అది కూడా వీళ్ళ బలవంతం మీద, 31st నైట్ కి వెళ్ళాలి అన్నట్టు అక్కడ తీసుకెళ్లేవారు. నేను చాలా సార్లు చెప్తుంటాను, దయచేసి చిన్నపిల్లలు మరియు ఆడపిల్లలు చర్చిలకు ఒంటరిగా పంపించకండి అని అంటారు. అవును సార్, అవును. ఇలా అని మా అత్తయ్య గారు, మా హస్బెండ్ రోజు వెళ్ళడం, వారం వారం వెళ్ళడం, అది ఏమి ఉండదు, దేవుని నమ్ముకుంటారంతే. ఏ దశంభాగాలు అయ్యో ఇస్తారు వాళ్ళకి, చర్చ్ లో ఏమైనా ఒకేషన్స్ అయితే అక్కడ ఏమైనా అమౌంట్ అది ఇస్తూ ఉంటారు. ప్రతి వారం వెళ్ళడం అట్లాంటి ఏముండదు, దేవుని నమ్ముకున్నారు అంతే. ఎప్పుడైనా ఇయర్లీ 2 times 3 times అలా వెళ్తారు, ఇంట్లోనే ఉండి అన్ని చేసుకుంటా ఉంటారు. మా హస్బెండ్ ఒక 5 minutes అలా వెళ్ళి దండం పెట్టుకుని వెళ్ళిపోతారు హౌస్ ఆఫ్ ప్రేయర్ లో. ఓకే ఓకే, ఇప్పుడు మామూలుగా ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ కేసులు ఏమొస్తాయంటే హస్బెండ్ ఫోన్ చేసి మా మిస్సెస్ మారారండి, మా మిస్సెస్ మీరు మాట్లాడారని అంటుంటారు. కానీ అమ్మాయిలే ఫోన్ చేసి మా భర్తను మార్చండి అనేది, అంటే వస్తాయి కానీ చాలా తక్కువ రేర్ గా వస్తాయి. అలా మీరు వచ్చారు, ఇప్పుడు మీ హస్బెండ్ మాట్లాడితే వినగల స్టేజ్ లో ఉన్నారా లేరా?
అమ్మో అంటే లేదు సార్, ఆహా లేరు. ఇప్పుడు మళ్ళీ రియాక్ట్ అవుతారు వెంటనే పోనీ మీరు. మీరు ప్రేమతోటి నేను పంపించే మీ పుస్తకం ఆల్రెడీ పెట్టాను, అది ట్రై చేస్తాను సార్, అదైతే కంపల్సరీగా ట్రై చేస్తాను. పుస్తకము బైబిల్ రెండు పక్క పక్కన పెట్టి నేను కూడా బైబిల్ చదివాను, నాకు ఈ పుస్తకము తెప్పించుకున్నాను. అసలు ఏమి లేదు, ఇట్స్ వెరీ సింపుల్. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో మంచి విషయాలు ఏమున్నాయని ఒకసారి అడగండి, ఏం లేవు దాంట్లో. అలాగనే అంటే అయ్యప్ప ఎలా పుట్టారు, అదేంటి, ఏ మీ దేవుళ్ళో తప్పులు లేవా, అదేంటి, కృష్ణుడు ఎందుకు, అదే రాముడు ఎందుకు సీతాదేవిని అరణ్యంలో వదిలేశాడు, ఇట్లాంటివి అది అడుగుతా మీ భర్త ఉంటారు మాటలు అన్నమాట. కాదు, మీ భర్తకి ఇచ్చిన బ్రెయిన్ వాష్, ఇచ్చిన పాస్టర్ మాటలు, మాటలు. మెయిన్ అదే, నేను అదే అనుకున్నాను. సర్లే మారతారు మారతారు అని ట్రై చేస్తున్నాను అన్నమాట నేను ఇంకా. పిల్లలు ఉన్నారండి? కాకపోతే ఆయనకి పిల్లలు లేరు సార్ నాకు. చెప్పండి. నాకు ఏంటంటే ఇలాగే కొంచెం చిన్న చిన్నగా ఎప్పుడైతే నేను ఈ బైబిల్ క్లాసెస్ విన్నాను, కర్ణాకర్ అనేవి, అదేంటి, ఆ బైబిల్ క్లాసెస్ విన్న తర్వాత ఇంకా కొంచెం కొంచెం అర్థమైంది అనమాట, బైబిల్లో ఉన్న నిజాలు ఏంటి, అబద్ధాలు ఏంటి, అందుట్లో ఉన్న తప్పులు ఏంటి, అవన్నీ తెలిసినాయి అనమాట. వాటిని నేను మా చిన్నప్ప గారు కూడా సేమ్ అనమాట, ఆవిడ కన్వర్టెడ్ మా మూడో అత్తయ్య గారు, రెండో అత్తయ్య గారు ఉన్నారు, ఆవిడ కన్వర్టెడ్ అలా. కూతురు అయితే ఇంకా పిచ్చి, బాప్టిజం తీసేసుకోవడం, మళ్ళీ ఏమో హిందూ పిల్లల్ని పెళ్లి చేసుకోవడం, హిందువుల్నే పెళ్లి చేసుకుంటారు వీళ్ళు, క్యాస్ట్ ఇదే కదా, మరి మరి వీళ్ళు మారుస్తారు అనుకుంటా తర్వాత. అంటే మీరు ఎక్కువగా, అంటే మీరు ఎక్కువగా అన్ని చెప్పారు. అంటే వాళ్ళకి హిందుత్వం మీద ద్వేషం ఎందుకు వస్తుంది, అసలు భారతదేశం మీద ద్వేషం ఎందుకు వస్తుంది, అసలు మీకు ఒకటే శాంపిల్ అండి, ఒకవేళ స్వస్థతలు జరుగుతున్నాయి అనుకోండి. నేను మొన్న ఒక పాస్టర్ అమ్మకి ఓపెన్ ఛాలెంజ్ ఇస్తారా, నేను పెద్దగా నేను ఏం కోరుకున్నానంటే వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు బతికిస్తాలంటే మేము నమ్ముతాము, ప్రార్థనతో రోగాలు తగ్గుతాయని మేము నమ్ముతామని చెప్పేసి ఒక పాస్టర్ అమ్మ నాతో అంటుంది. నేను ఆవిడకి ఒకే ఒక మాట చెప్పాను, అమ్మా మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయికి బట్టతల ఉంది, బట్టతల మీద రెండే రెండు వెంట్రుకలు ములిస్తే, రెండు వెంట్రుకలు మీరు ప్రేయర్ ఆలేసి ప్రార్థన చేసి పాస్టర్ ద్వారా స్వస్థత, రెండు వెంట్రుకలు ములిస్తే మొత్తం టోటలీ శివశక్తిని క్లోజ్ చేపిస్తాను, ఎక్స్కర్షన్ క్లోజ్ చేపిస్తాను, గోపి గారి క్లోజ్ చేపిస్తాను, మేమందరం క్లోజ్ చేసి మేమందరం కేశ్వర దేవుడిని ప్రకటిస్తామని మేము అన్నాం. అవుతుందా, సాధ్యం అవుతుందా? రెండు ఫ్రెంట్ కలండి, ఒకవేళ పాసిబుల్ అయితే ఇప్పుడు హిందుత్వం మీద, ఇప్పుడు ఈ మత మార్పిడి మీద అడ్డుగా ఉన్నది మెయిన్ గా మేమే కదా, మీలో చైతన్యం తీసుకురావడానికి మెయిన్ మేమే కదా, మమ్మల్ని నమ్మించడం కోసం అన్న యేసు రెండు వెంట్రుకలు తెప్పించలేడా? అసలు దేవుడు ఉంటేనే కదా సార్ జయించడానికి. అది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం మనము మన కోసం ఇంకా స్పృహలో ఉన్నాం, మనం స్పృహలో ఉన్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది, వాళ్ళకు స్పృహలో లేరు. లేదు సార్, పిచ్చిలో ఉన్నారు వాళ్ళు, కంప్లీట్ గా ఒక పిచ్చిలో ఉన్నారు. నేను మా అత్తగారికి కూడా హెల్త్ బాగోపోతే మంచి ట్రీట్మెంట్ అయింది, ఆవిడకి అప్పటికి 2 లాక్స్ వరకు ఖర్చు అయినాయి, 2 లాక్స్ 1.5 లాక్ అయింది అప్పటికి ట్రీట్మెంట్. చాలా సీరియస్ అయింది సార్, మొత్తానికి చెప్పకపోవడమే, చాలా సీరియస్ అయింది. అయిన తర్వాత మా హస్బెండ్ ఇలాగ చర్చికెళ్తే మీకు స్వస్థత వస్తుంది, మీకు రిలీఫ్ వస్తుంది, దేవుడు మహిమ నీకు తెలుస్తుంది అని అన్నారు. కొన్ని వారాలు ఆవిడ వెళ్ళలేకపోయారు, కూర్చోలేకపోయారు. మీరు ఒక్కసారి ఈ మాట అనండి, మీరు నిజంగా స్వస్థత చేయగలిగితే మరి మా ఫ్రెండ్ ఒక అబ్బాయి బట్టతలు ఉందండి, మరి అతని మీద రెండు వెంట్రుకలు తిప్పండి చాలు, మేమందరం నమ్ముతామని ఒక మాట అనండి, అప్పుడు పాస్టర్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే పాస్టర్ గారికి ఏం తెలుసు అంటే బాగా అది స్వస్థత జరగదు, అదంతా హార్మ్ఫట్ అని వాటికి తెలుసు. కానీ కొన్ని యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి కదా, ఇప్పుడు జ్వరం వచ్చినా 4 రోజుల్లో తగ్గిపోతుంది, జలుబు వచ్చినా 2-3 రోజులు తగ్గిపోతుంది, టాబ్లెట్ వేసుకుని వేసుకోకపోయినా అది మనలో సమ విభజన అని జరుగుతుంది, మనకు తెలుసు అది. కానీ ఇవన్నీ కూడా వాళ్ళ దేవుడు కాదలేసేస్తారు, నువ్వు చేతికి రావడం వల్లే తగ్గింది, తగ్గలేదు అనుకో నువ్వు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నావు, ఇంకా తగ్గలేదు అనుకో నీతో పాటు నీ కుటుంబాన్ని మొత్తం మార్చాలి, అందుకే దేవుడు ఇలా పరీక్ష పెడుతున్నాడు, ఇంకా మార్చలేదు అనుకో. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు మా హస్బెండ్ కూడా మా అత్తగారు ఎప్పుడైతే వెళ్ళలేకపోతున్నానంటే దేవుడి పరీక్షలు పెడతాడు, మనం తట్టుకోవాలి, తట్టుకుంటే కంపల్సరిగా రిజల్ట్ ఉంది అని మా ఆయనే నాకు ఒక పాస్టర్ లాగా అనిపించేవాడు ఆ టైం. మీ హస్బెండ్ బాగా ఆయన మాటలన్నీ కూడా ఆయనే మాట్లాడేవాడు. ఓకే
చెప్పకూడదు, అదే చండాలం సార్. నిజంగానే కానీ మా ఇంట్లో కంపల్సరీ నేను గొడవలు వస్తాయి కానీ. మెయిన్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మా ఇంటికి ఏదో పాస్ట్ వస్తాడనమాట. ఆయన ఏంటది, గృహదర్శనమా సంథింగ్, నెలకు ఒకసారి వస్తారనమాట. ఆంటీయే తీసుకొని వస్తారు మెయిన్ పాస్టర్. పాస్టర్ మీ ఇంటికి వస్తాడా? పాస్టర్ వస్తాడు సార్. అసలు ఎలా రాణిస్తున్నారండి మీరు మీ ఇంటికి? అంటే అంటే నాకు ఇప్పటిదాకా తెలియదు కదా సార్, ఇప్పుడు తెలిసింది కదా. వచ్చిన తర్వాత నేను బైబిల్లో డౌట్లు అడుగుదామనే ఫిక్స్ అయ్యాను. ఈ లోపల అందుకే మీ దగ్గర కంప్లీట్ గా నాకు మీ బుక్ కావాలి. నాకు ఆల్రెడీ డౌట్స్ నేను కొన్ని కొన్ని నోట్ చేసుకున్నాను, కానీ అంత క్లియర్ కట్ గా లేవు అవి. వెరీ గుడ్ వెరీ అధ్యాయాలు గుడ్ అధ్యాయాలు అవన్నీ కూడా అంతగా క్లియర్ కట్ గా లేవు. నేను ఇస్తాను. ఓకే ఓకే, అదే అదే నా దగ్గర పుస్తకం ఉంది. సింపుల్, యేసు ప్రభు దేవుడు అంటే బైబుల్ ప్రకారంగా నరకానికి వెళ్తారండి, నేను బైబుల్ ఉన్న ఆధారాలు చూపిస్తా అని చెప్పేసి కూర్చోండి. ఇంకొక మాట చెప్తున్నాను, వాడు గొడవ పడ్డానుకో, వాడు ఖచ్చితంగా వాడు వదిలిపెట్టాడు వాడు అంత ఈజీగా కుటుంబాలని. నేను మీ మీ కోసం మీ సేఫ్టీ కోసం ఏమని చెప్తున్నా అంటే, పాస్ట్ ఇంటికి వచ్చి వెళ్ళిండంటే దరిద్రం చుట్టుకుంటుంది కాబట్టి, వెళ్ళిన వెంటనే ఆడు ఎక్కడైతే నించున్నాడో ఆ ప్లేస్ అంతా కాస్త పసుపు నీళ్ళు చల్లి చేసి రామనండి, కాస్త అన్న మంచి జరుగుతుందేమో ట్రై చేద్దాం. ఎందుకంటే మీరు చూడండి, పాస్టర్ ఇంట్లో ప్రార్థన అయితే చేస్తాడు, ఆ ఇంట్లో దరిద్రం చుట్టుకుంటుంది. మీరు చర్చికి వెళ్ళాలో 90% మొగుడు వదిలేసిన వాళ్ళు, మొగుడు చచ్చిపోయిన వాళ్ళు, వీళ్ళే మీకు ఎక్కువ కనిపిస్తారు. అంతే కదా సార్, మరి ఇప్పుడు వాళ్ళు చర్చ్కి వెళ్లే వాళ్ళు ఉంటారు, మొగుడు ఉన్నాడో లేదో తెలీదు, అసలు ఆ బొట్టేంటి, ఆ మూతేంటి, మొహం ఏంటి అసలు చూడలేమన్నమాట. అసలు మా దరిద్రం పిల్లలే, కొట్టి ఇంకో ప్రాబ్లం ఏంటనుకున్నారు, మా దరిద్రం కొట్టి మా ఇంటి పక్కనే ఒక చర్చ్ చెండాలం, అక్కడికే వస్తారు ఓ వారం వారం, మంగళవారం శుక్రవారం ప్రేయర్స్ అని అది అని. మళ్ళీ ఆల్ నైట్ ప్రేయర్ అట, నైట్ 12 వరకు 1 వరకు ప్రేయర్ జరుగుతూనే ఉంటది. ఈ చుట్టుపక్కల వాళ్ళు అందరు కంప్లైంట్ ఇచ్చారు చర్చ్ పెట్టద్దని, అయినా సరే పర్మిషన్ పెట్టుకొని పెట్టుకున్నాడు అనమాట ఆయన. అయినా మేము వెళ్ళాం సార్, ఎవరు వెళ్ళాం, ఎవరు వెళ్ళరు. వాళ్ళు వేరే దేశం నుంచి, వాళ్ళకి ఏంటంటే మీరు ఒకసారి ఆలోచించండి, మనకు ఇన్ని గ్రామాలలో, మీరు తూర్పు గోదావరి జిల్లాకి వెళ్ళారనుకోండి, మీరు ఏ ఊరికి వెళ్ళినా కూడా 20-30 చర్చిలు కనిపిస్తాయి. అంటే ఈ ఈ చర్చిలలో ఏమవుతుంది అంటే, అసలు బాప్టిస్ అని చెప్పి, ఫిలదెల్ఫి అని చెప్పేసి, లూథర్ అని చెప్పేసి, క్యాథలిక్ అని చెప్పేసి, తర్వాత ప్రొటెస్టల్ అని చెప్పేసి, ఆ తర్వాత ఇలాగా కులాలతోటి మతాలతోటి విడదీసే విధంగా చర్చిలో ఉంటాయి. ఏ ఇద్దరు చర్చిలకు పడదు, ఏ ఇద్దరు పాస్టర్లకు పడదు, అసలు ఏ ఇద్దరు పాస్టర్లకి బైబిల్ ఒక అభిప్రాయం ఉండదు. మీరు గమనించారా? అవునవును, ఎవడెప్పుడు ఏ వాక్యానికి ఏ అర్థం చెప్తారో వాడికి తెలియదు.